హాయ్ ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం పరీక్షలకు సంబంధించి దిమ్మ తిరిగే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్రామ సచివాలయాలు మరింత ఆలస్యం ఉద్యోగుల ఎంపిక శిక్షణ డిసెంబర్లోనే ఇక అనే మెయిన్ హెడ్లైన్తో మనకి డైలీ హెంట్లో మనకి లేటెస్ట్ బ్రేకింగ్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు సో ఈ అప్డేట్ ఏంటి పూర్తి వివరాలనేవి వీడియోలో తెలుసుకుందాం ఎందుకు ఆలస్యం అవబోతుంది అసలు ఏంటి అనేది పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే గ్రామ సచివాలయం పరీక్షలకు సంబంధించిన అర్హత మార్కులు అనేవి కొంచెం తగ్గించాలి అని భావిస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి అలాగే ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఒక గంట వస్తుంది ఆ గంటను నొక్కండి ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి గ్రామ సచివాలయం వీడియోస్ అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అలాగే మీకు ఫ్రీగా ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఫ్రీగా ఫిఫ్టీ రూపీస్ అనేవి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామ సచివాలయాల సేవలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యమంత్రి జగన్ అక్టోబర్ రెండు నుండి గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని ప్రకటించారు ఈ మేరకు ఇప్పటికే పరీక్షలు సైతం నిర్వహించారు అయితే సమయం మరో ఇరవై రోజులు మాత్రమే ఉండటం ఇంకా ఫలితాలు విడ విడుదల కాకపోవడంతో అధికారులు ముఖ్యమంత్రి వద్ద ఇదే అంశంపైన చర్చించారు అనేక గ్రామాల్లో ఇంకా భవనాలు మౌలిక వసతులు కల్పించాల్సి ఉండడంతో మరికొంత సమయం పడుతుందని వివరించారు అదే విష అదే విధంగా పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని మొత్తంగా రెండు నెలల సమయం అవసరమవుతాదని నివేదించారు దీంతో పాటుగా ఆర్థికంగాను నిధులు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు దీంతో సాధ్యమైనంత త్వరగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి దీనికోసం వెంటనే రెండు వందల కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఫస్ట్ పేరా చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ వాలంటీర్లు అలాగే గ్రామ సచివాలయాలు అనేవి ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకి ఈ ఉద్యోగాలు అయితే తెచ్చారు సో ఇప్పటికే గ్రామ వాలంటీర్లు అనే వాళ్ళు వచ్చేశారు వాళ్ళ పని అయితే జరుగుతూ ఉంది ఇక గ్రామ సచివాలయాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అక్టోబర్ రెండు నాటికి గ్రామ సచివాలయాలు అనేవి ప్రతి గ్రామంలో పని చేయాల్సి ఉంటుందనేసి అప్పుడు చెప్పడం జరిగింది అంటే అక్టోబర్ నాటికి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఈ గ్రామ సచివాలయాలు అనేవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాము అనేసి చెప్పారు అయితే దానికి సంబంధించి మనకి పరీక్షలు కూడా పెట్టారు అవి కంప్లీట్ కూడా అయిపోయాయి సో త్వరలో మనకి రిజల్ట్స్ కూడా రాబోతు ఉన్నాయి కానీ అక్టోబర్ రెండుకి మనం చూసుకున్నట్లయితే కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఫలితాలనేవి విడుదల కాకపోవడంతో ఎవరైతే అధికారులు ఉంటారో ఈ పో ఈ పరీక్షలకు సంబంధించి ఎవరైతే మొత్తం చేస్తూ ఉంటారో ఆ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో దీనికి సంబంధించి మాట్లాడారంట అంటే ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి భవనాలు అలాగే మౌలిక వసతులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా ఆ పని అనేది పూర్తి కాలేదు అనేసి చెప్పడం జరిగిందంట అంటే మన గ్రామ సచివాలయాలు పెట్టడానికి భవనాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది హౌసెస్ అనేవి రెంట్కో ఏదో విధంగా భవనాలు అనేవి తీసుకోవాలి అలాగే ఆ గ్రామ సచివాలయాల్లో కావాల్సినటువంటి కంప్యూటర్ అలాగే ఇతర ఫర్నిచర్ టేబుల్స్ ఇవన్నీ ఇతరత్ర ఇంకా కొన్ని గ్రామాల్లో అలాగే పెండింగ్గా ఉన్నాయి అనేసి వివరించడం జరిగిందట ముఖ్యమంత్రి గారికి సో అదేవిధంగా ఎవరైతే పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించి శిక్షణ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందని మొత్తంగా రెండు నెలల సమయం అవసరమని నివేదించారంట మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రేపు సెలెక్ట్ అయ్యి అంటే ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి శిక్షణ అనేది ఇస్తారు ఏం శిక్షణ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళి కూర్చొని కాబట్టి ఖచ్చితంగా శిక్షణ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి కూడా సమయం అయితే అడిగారంట రెండు నెలల పాటు మినిమం టూ మంత్స్ అనేది కావాలి అనేసి చెప్పడం జరిగిందంట అలాగే ఆర్థికంగాను నిధులు కూడా అవసరమవుతాయని చెప్పుకొచ్చారంట సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత త్వరగా ఈ సేవలన్నీ పూర్తి చేయాలి అనేసి అలాగే అధికారులను కూడా చెప్పడం జరిగిందంట రెండు వందల కోట్లు దీనికి సంబంధించి విడుదల చేయాలి అనేసి ఆదేశించినట్లు మనకి డైలీ హంట్లో లేటెస్ట్ ఆర్టికల్ అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్రామ సచివాలయాలు మరింత ఆలస్యం ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసిన సమయానికి గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపించటం లేదు అక్టోబర్ రెండున గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయాలు ప్రారంభించి సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఇకపై ఇక ఈ ఉద్యోగాల కోసం ప్రభుత్వం పరీక్షలు సైతం నిర్వహించింది దానికి దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది పోటీ పడ్డారు ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం కావడంతో ఇక గ్రామ సచివాలయాలను సైతం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సేవలు ప్రజలకు దగ్గరవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించారు అయితే దీనిపైన ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో అధికారులు అసలు విషయం బయట పెట్టారు పలు గ్రామాల్లో సచివాలయాలకు అవసరమైన మేర భవనాలు లేకపోవడం కొన్ని చోట్ల భవనాలు ఉన్న మరమ్మత్తులు చే చేపట్టాల్సి రావడంతో అలాంటి వాటిలో ఆఫీసు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రికి వివరించారు అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష ఫలితాలను ప్రకటించి వారికి శిక్షణ అందించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు కొంత సమయం అవసరం అవుతుందని అక్టోబర్ రెండు నుండి ప్రారంభించడానికి ఇప్పుడున్న సమయంలోగా అన్ని ఏర్పాట్లు చేయలేమని చెప్పినట్టు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ రెండు నాటికి అంటే గాంధీ జయంతి నాడుకి ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది ప్రతి గ్రామంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే అధికారులు ఉంటారో అంటే ఈ పరీక్షలనేవి నిర్వహించి బాధ్యతలు అనేవి చేపడుతూ ఉన్నారో వీళ్ళు ఒక మాట అయితే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి హౌసెస్ అనేవి వాళ్ళకి దొరకలేదని అలాగే దొరికినా కానీ అవి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందనేసి అంటే పెయింటింగ్ అయినా కానీ ఇతరత్ర ఫర్నిచర్కి సంబంధించి మరమ్మత్తులు అనేవి చేయాలి అనేసి చెప్పడం జరిగింది అలాగే ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఫలితాలనేవి విడుదలైన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించి ఈ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించి శిక్షణ అనేది అందించాల్సి ఉంటుందనేసి ముఖ్యమంత్రి గారికి నివేదిక అయితే చెప్పడం ఇవ్వడం జరిగింది అధికారులందరూ కాబట్టి దీనికి కూడా సమయం అనేది పడుతుంది అనేసి చెప్పడం జరిగింది అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి శిక్షణ కార్యక్రమం అనేది చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఆ ట్రైనింగ్ తర్వాత ఆ ట్రైనింగ్ కోసం మనకి ఎట్లీస్ట్ టూ మంత్స్ అయినా మనకి కావాల్సి ఉంటుంది అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులు అయితే చెప్పినట్లు మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మనకి ఈ వారంలో అయినా రిజల్ట్స్ వచ్చినా కానీ మనకి శిక్షణ కార్యక్రమాలు అవన్నీ చూసుకొని మనకి అక్టోబర్ రెండు కాకుండా మన డిసెంబర్లో మనకి ఈ సచివాలయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనేసి మనకి లేటెస్ట్ లేటెస్ట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు చూడండి డిసెంబర్లోనే సచివాలయాల ఆరంభం గ్రామ సచివాలయ భవనాలకు రంగులేసి ఫర్నిచర్ ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పూర్తి చేయాలి వారికి జాబ్ చార్ట్ తయారు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పూర్తి చేయాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు దీంతో పాటుగా వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని అధికారులు కోరారు దీంతో ముఖ్యమంత్రి జగన్ ని నిధులకు ఇబ్బంది లేదని సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని సూచించారు అధికారుల ప్రతిపదన ప్రాతిపదన మేరకు రెండు వందల కోట్లకు కోట్లు విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు ఇక నెల ఈ నెల ఈ నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు అంటే దాదాపుగా డిసెంబర్లో గ్రామ సచివాలయాల సేవలు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ పదిహే పదిహేనున వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించడంతో అదే రోజున గ్రామ సచివాలయాలను ప్రారంభించి డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో సేవలు అందించేలా అధికారులు ప్రయత్నించాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం రైతు భరోసా ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించడంతో ఆయన వస్తే అదే సమయంలో గ్రామ సచివాలయాలను సైతం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆలోచన మరో రెండు రోజుల్లో దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది డిసెంబర్లోని సచివాలయాల ఆరంభం చూసుకున్నట్లయితే ఇప్పుడంతా చెప్పిన విషయమే ఏదైతే కొన్ని భవనాలు అనేవి ఇంకా తీసుకోవాల్సి ఉంది ఇంకా తీసుకున్నా కానీ వాళ్ళకి రంగులు ఫర్నిచర్ ఇతర ఇంటర్నెట్ సౌకర్యం ఇవన్నీ కల్పించాల్సి ఉందనేసి అధికారులు వైఎస్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగిందంట అంటే ఇంకా మనకి రిజల్ట్స్ అనేవి ఈ వారంలో విడుదల చేస్తామనేసి అంటే ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ అంతా ఈ మంత్లోనే మేము కంప్లీట్ చేస్తాము కానీ ఎంపికైన అభ్యర్థులకి శిక్షణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సమయం అనేది పడుతుంది అనేసి చెప్పడం జరిగిందంట సో ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లు చెప్పడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు నిధులు కూడా ఏర్పాట్లు చేయాలనేసి సీఎం గారు ఆదేశాలు అయితే ఇచ్చినట్లు మనకి లేటెస్ట్ సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాగే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేను వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అయితే కొనసాగుబోతూ ఉంది దానికి సంబంధించి అందరికీ తెలుస్తూ అక్టోబర్ పదిహేనున వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు సో అదే రోజు గ్రామ సచివాలయాలు కూడా ప్రారంభించాలి అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లు మనకి లేటెస్ట్ సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే అంటే ఇంకా డిసెంబర్లోనే అక్టోబర్ నుంచి ఉండదా అంటే మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం అందుకే ఇక్కడ ఆర్టికల్లోని చెప్పడం జరిగింది దీనిపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనేసి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్ప చెప్పడం లేదు వీళ్ళు కూడా కాబట్టి ఖచ్చితంగా మనకి అక్టోబర్ రెండు నుంచి మిగిలిన గ్రామాలకైనా అంటే ఏదైతే భవనాలు అందలేదో వాటికి కాకుండా ఏవైతే భవనాలు దొరికాయో ఫర్నిచర్ ఇంటర్నెట్స్ కూడా అన్నీ పూర్తిగా ఉన్నాయో ఆ జిల్లాలకైనా మనకి గ్రామ సచివాలయాలు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి టెన్షన్స్ అయితే పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎవరైతే ఎంపిక అవుతారో రేపు ఇంకా ఐదు రో ఐదు రోజుల్లో మనకి ఇక సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజుల్లో మనకి ఏదో ఒక రోజు రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ అన్నీ విడుదల చేస్తారు సో కాబట్టి ఆ తరువాత మనకి శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది అక్కడే సమయం అనేది పడుతుంది అనేసి అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికు తెలియచేయడం జరిగింది కాబట్టి అక్టోబర్ రెండు నాటికి అయితే శిక్షణ అనేది కంప్లీట్ కాదు కాబట్టి దానికోసమే సమయం అనేది పడుతుంది అనేసి ఒక మాట అయితే చెప్పడం జరిగిందంట దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అనేవి చేయండి అనేసి చెప్పినట్లు మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ మనకి రిజల్ట్స్ అనేవి ఈ నెలలోనే వస్తాయి ఎంపిక ప్రక్రియ కూడా ఈ నెలలోనే జరుగుతుంది సో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఈ నియామకాలు అయితే చేపడతారు ఈ నెలలోనే అది జరుగుతుంది అయితే దానికి సంబంధించి అక్టోబర్ రెండు నాటికి జాబ్లో జాయిన్ అవ్వాలా లేదా డిసెంబర్లో జాయిన్ అవ్వాలా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ దీనికి సంబంధించి కూడా మనకి త్వరలోనే ఒక స్పష్టమైన క్లారిటీ అనేది వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయాలకు సంబంధించి అతి ముఖ్యమైన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఒక గంట వస్తుంది ఆ గంట నొక్కండి ఇలా చేయడం వల్ల గ్రామ సచివాలయాలకు సంబంధించి అలాగే ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఫ్రీగా ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా ఫిఫ్టీ రూపీస్ అనే పొందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ